నమస్తే, విలేజ్ మ్యాన్ ప్రపంచానికి స్వాగతం. నేను మీ సురేష్ చుట్టాడు. మనం ఇప్పుడు శబరి నదీ తీరంలో ఉన్నాం. ఈ శబరి నదీ తీరంలో ధవళేశ్వరం నుంచి వచ్చిన మత్స్యకారులు ఇక్కడే పడవలు వేసుకుని ఇక్కడే ఇలా లైఫ్ టైం ఇక్కడే బతికేస్తున్నారు. వాళ్ళ జీవితం ఎలా ఉందో, వాళ్ళ జీవితం ఎలా ఉందో అదంతా కూడా ఈరోజు మీకు. నదిలోనే పడవలపై బతుకుతున్నారంటే గాలివాన వస్తే మరెలా అనే డౌట్ రావడం సహజం. అది ఎలానో చూడండి. తరువాత వాళ్ళ జీవన విధానం గురించి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. పేరు చిట్టి. ఏం చదువుతున్నావు? ఎక్కడ జాయిన్ అయ్యావా? సిక్స్కి వ్యాట్ నువ్వు వింటున్నావా? అమ్మకి అన్నికి సాయమా? మీ స్కూల్ పేరు? బాగా చదువుతున్నాను. తూర్పుగోదావరి జిల్లా చింతూరు వంతెనపై నుంచి చూస్తే ఒకరోజు శబరి నది ఒడ్డున వందలాది మంది జనాలతో కోలాహలంగా కనిపించింది. ఆ రాతిస్తే అక్కడ చేపల వాళ్ల పెళ్లి జరుగుతోందని, వాళ్ల జీవనమంతా ఆ నదిలోనేనని తెలిసింది. ఇంట్రెస్టింగ్ గా అనిపించి వాళ్ళ జీవన నావను తెలుసుకుందామని విలేజ్ వ్యాన్ టీమ్ ఆ సందడంతా ముగిశాక ఒకరోజు అక్కడికి వచ్చింది. నమస్తే తాతగారు. మీ పేరు? నా పేరు వెంకటేశ్వరు. ఎక్కడ నుంచి వచ్చారు? పరాశ నుంచి ధవళేశ్వరం. ఈ రేవులోకి ఎప్పుడు వచ్చారు? దగ్గర 15 సంవత్సరాలు పైదాటింది. ఈ చింతూరు ఈ శబరి నది తీరంలో 15 సంవత్సరాలుగా మీరు ఎక్కడే ఉన్నారు? ఇక్కడే ఉన్నాం. ఇలాగ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ? 6 కుటుంబాలు దాకా ఉన్నాయి. అక్కడ 2 ఉన్నాయి, అక్కడ ఒక 8 ఉన్నాయి.
అక్కడ అదే ఇల్లు కట్టుకునే వాళ్ళు కదా అప్పుడు. ఆ ఇల్లు, ఆ ఇల్లు ఎప్పుడు కడతారు, ఎప్పుడు తీస్తారు? మళ్ళీ దీపావళి పోయాక మళ్ళీ కడతారు. మళ్ళీ కడతాం. మళ్ళీ ఎప్పుడు తీస్తారు? మళ్ళీ జూన్ జూలైలో. జూలైలో తీసేస్తారు. ఎందుకు తీస్తారు? ఈ గోదావరి పెద్ద వస్తుందని. ఈ పెద్ద వస్తే ఏమైనా మునిగిపోతాయి. మునిగిపోతే ఏముంది, ఏ రాత్రి కాడ ముంచేస్తే తెలీదు. తెలీదు. మరి పడవలు ఉంటే ఏం కాదా? పడవలు ఉంటే ఏం కాదు. ఎంత వరద వచ్చినా ఏం కాదు. ఎంత వరద రాని, ఎంత వరద రాని. ఇప్పుడు నదిలో ఎంత పెద్ద వరద వచ్చింది అనుకోండి, ఈదిపోతాం. ఈదుకి వెళ్ళిపోతారా? మీరు ఈ వయసులో ఈదికి ఈదిస్తారా? పర్లేదా? మీరు ఈదిస్తారు ఈ వయసులోనా? ఎంత ఎంత వరదలో అయినా. ఒక తాత తన కూతురు ఆమె కుటుంబంతో కలిసి 15 ఏళ్లుగా ఈ నదిలోనే ఈ పడవనే ఇల్లుగా చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వాళ్లే కాదు, ఇలా చాలామంది శబరి గోదావరిలో బతికేస్తున్నారు. ఇళ్ల మధ్యన ఊరిలోనా బతుకుతున్న మనకు తెలుసు వాళ్ళు ఎంత ప్రశాంతంగా జీవిస్తున్నారు. వేటకు వెళ్లడం, చేపలు తేవడం, అమ్మడం, నచ్చినవి కొనుక్కుని తినడం, వరద వచ్చినప్పుడు జాగ్రత్త పడడం, హాయిగా పడుకోవడం, ఇదే వారి లైఫ్. ఈ జీవనంతో వాళ్ళు సంపన్నులు కాకపోవచ్చు, కానీ వారి సంతోషం మాత్రం ఎక్కడికి పోదు. ఇక్కడ మొన్న మీ మనవడు పెళ్లి చేశారని విన్నాం. పెళ్లి కూడా ఇక్కడ చేసుకుంటారు? కొంతమంది ఊర్లో చేసుకుంటాం. ఇంటి దగ్గర మాకు ఇక్కడ అనుకూలంగా ఉంది. చుట్టాలందరూ ఎక్కువ వస్తారని ఇక్కడ అందరు వచ్చారు. చుట్టాలందరూ ఏమన్నారు మరి ఇక్కడ చేసుకుంటే? అందరు వచ్చారు, భోజీ అంత ఇక్కడే పెట్టారు. ఎక్కువ వరద వచ్చింది అనుకోండి, మీరు దీంట్లోనే ఉంటారు. ఇప్పుడు మీరు ఈ పడవలో ఎంత మంది ఉంటున్నారు? మా మనవడు, మనవరాలు, ఇంకో మనవరాలు, మా అమ్మాయి. మీకు ఎంతమంది పిల్లలు? ఒక్కసారి ఆడపిల్ల, ఇద్దరు మొగలు చచ్చిపోయారు. మీరు అల్లుడు కుటుంబంతో ఉన్నారు? అల్లుడు కుటుంబం దగ్గర ఉంటున్నారు. అల్లుడు చనిపోయాడు. అల్లుడు కూడా చనిపోయారు. ఏం చదువుకున్నాడు మనవడు? మనవడు చదవలేదండి. చదవలేదు. ఇలాగే ఈ పడవల మీద దేవభయం. మనవడాలో చదువుతుంది. ఎక్కడ చదువుతుంది? ఇక్కడ చింతూరు. చింతూరులో చదువుతుంది. ఎలాగ వెళ్తుంది మరి? పడవ మీద అవతల దాటేస్తాం. పడవ మీద మీరే అవతల దాటించేస్తారు? ఇక్కడే నీటి ఒడ్డునే చదువుతుంది. నీటి ఒడ్డునే చదువుకుంటది. స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిలుస్తుందా? కాకపోతే బోట్ వేసుకుని, బోట్ వేసుకుని వెళ్ళి పడవ వేసుకుని వెళ్ళి తెచ్చేస్తారు. ఇక్కడే ఉంటారు అందరు కూడాను, ఇంట్లోనే ఉంటారు. వీళ్ళు చాలా చక్కగా ఉంది. వంట మీరు ఇక్కడే వండుకుంటారు? వంట గింట అన్ని ఇంట్లో కింద బీరువాళ్ళ సాగులు పేరినట్టు ఉంటాయండి. వాళ్ళు బీరువాళ్ళగా బీరువా మీద పడుకున్నాడు. మంచం మంచంలాగా ఉంటుంది. ఓకే ఓకే ఓకే. చూస్తున్నారు కదా మీరు? అవును 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 అవును, మంచంలాగా ఉంటుంది. మొత్తం అందరు ఇక్కడే పడుకుని పోతారు. కొన్నిసార్లు ఇక్కడ కూడా పడుకుంటారేమో. ఇక్కడ నేను పడుకుంటానండి. మా మనవరాలు, మా అమ్మాయి బోట్ లో పడుకుంటారు. మా మనవడు, మన పెళ్ళి అయింది కదా, వాళ్ళతో పేరు బాధ్యాలు ఇక్కడ పడుకుంటారు. ఇది మన శబరి నది తీరంలో ధవళేశ్వరం తాతగారు పడవ ఇల్లు ఎలా ఉంది, లోపల ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇక్కడ వండుకోవడానికి కర్రలు అన్నమాట. ఇక్కడ చిన్న దీప బుడ్డి. ఇదిగో దీప బుడ్డియే కాదు, సోలార్ లైట్ కూడా ఉంది. గావర పడకండి తాతగారు చెప్తున్నారు. ఇదిగో మనవరాలు పాపవో గాజులు. చక్కగా రేడియో కూడా పెట్టుకున్నారు. ఏ దర్శనం చేశారా? ఇది ఎవరు అల్లుడా? తాతగారు చనిపోయారు ఈయన? ఇదిగో ఇది తాతగారు వాళ్ళ కుటుంబంతో కలిసి ఇక్కడ వండుకునే పొయ్యి. ఇదిగో ఇప్పుడే అన్నం వండారు, ఓరుస్తున్నారు. కింద సామాన్లు ఉన్నాయి, మనం బీరువా పెట్టినట్టుగా కింద సామాన్లు ఉన్నాయి. ఇది తాతగారు వాళ్ళ దేవుడి గది. ఇది పాప 6వ తరగతి చదువుతుంది కదా, తాతగారు వాళ్ళ పాప. ఆ బుక్ కూడా ఇక్కడ ఉంది. డబ్బులు కూడా దీంట్లో పెట్టుకుంటుందా? రైట్ రైట్ రైట్. సరే, తాతగారు వాళ్ళ పాప డబ్బులు కూడా దీంట్లో పెట్టుకుంటుంది అంట. డబ్బులు ఏమైనా ఉంచింది? అమ్మో చాలా డబ్బులు ఉన్నాయి. మనవరాల దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. రైట్ రైట్. అయితే ఈ పుస్తకం ఎప్పుడు కూడాను ఈ దేవుడి గదిలోనే కాయ ఉంటుందంట. దాంట్లోనే డబ్బులు ఉంటాయి పాప మనవరాలు. తాతగారు ఇప్పుడు మీరు వేట ఆడుతారు కదా, ఎంత దూరం వేటకు వెళ్తారు మీరు? ఇక్కడ కుంటవరంకి వెళ్తాం. కుంటవరంకి వెళ్తారు? ఇటువైపు 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 కోనవరం వరకు. కోనవరం వరకు వెళ్తారు.
ఇదంతా ఏమి ఎక్కువ ఏమేమి చేపలు పడతారు మీరు? ఇప్పుడు చిన్న చిన్న పడతాయండి. గోదావరి కదా, ఎక్కువ అయితే పెద్ద పెద్ద 5 కేజీలు 6 కేజీలు 10 కేజీలు వరకు ఒక్కోటే చేప, ఆ చేపలు పడతాం పడతాయి. ఇప్పుడు ఈ చేపలు ఉంటాయి కదా, ఈ చేపలు తీసుకెళ్లి మీరు ఎక్కడ అమ్ముతారు? ఈ ఊర్లో చింతూరు. చింతూరులో అమ్ముతారు? చింతూరు సట్టి ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తారని ఫోన్ చేస్తే, మనం ఫోన్ చేస్తే అలా వచ్చేస్తారు, అలా వచ్చి తీసుకుంటారు మంచి చేపలు అని చెప్పేసి. ఇప్పుడు మరి మీకు పెన్షన్ అలాంటివన్నీ వస్తాయా? నేను ఏమి రావట్లేదండి. నాకు మీకు పెన్షన్ ఏమి లేదా? మీరు ఎప్పుడు అప్లై చేశారా? చేశాం కానీ మా ఊర్లో అంత దొంగ నా కొడుకులండి, నాకు పెన్షన్ రావట్లేదు, ఏమి రావట్లేదు. ధవళేశ్వరంలో మీరు అక్కడ తరపు నుంచి అప్లై చేశారు కానీ రాలేదు. రైట్. మరి మరి ఇప్పుడు మరి ఇప్పుడు మిగతా ఎవరికి రావడం లేదు పెన్షన్? మా అమ్మాయికి వస్తుంది. ఇక్కడ ఇక్కడ తాలగుమ్మ అని ఊరు ఉంది, అక్కడ మా పిల్ల పెన్షన్ వస్తుంది. చెప్పండి. అక్కడే వస్తుంది పెన్షన్. ఇప్పుడు మరి పెన్షన్ ప్రతి నెల ఎలాగా వెళ్తుంది? ఊర్లో వెళ్తుందా? ఊరికి వెళ్తుందా? మరి ఇప్పుడు మీరు ఇక్కడికి సామాన్లు కావాలి తినడానికి, బియ్యం కానీ కూరగాయలు కానీ ఇవి కావాలి కదా, దీనికోసం మీరు ఎక్కడికి వెళ్తారు? చింతూరు సంతకి లేకపోతే మార్కెట్కి అలాగే వెళ్ళిపోతారు? 10 రోజులు ఉంటాయండి. ఉంటాయి, వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు ధవళేశ్వరం నుంచి ఇక్కడికి వచ్చేసారు కదా, మీరు ధవళేశ్వరం మళ్ళీ ఎప్పుడైనా వెళ్తారా? ఏదైనా పని ఉంటుంది అనుకోండి, మనం పని ఉండేటప్పుడు బస్కి వెళ్తాం. బస్కి వెళ్ళి 1 రోజు 2 రోజులు అక్కడ ఉండి మళ్ళీ వచ్చేస్తాం. వచ్చేస్తారు. మరి ఎప్పుడు ఎక్కడ ఉండిపోతారు ఇంకా మీరు? ఎన్నా అంటే మీరు మామూలు మీరు ఎప్పటి నుంచి, మీ చిన్నప్పటి నుంచి ఉన్నారా, మీ తండ్రి తన నుంచి ఉన్నారా? ఉన్నానండి, 10 సంవత్సరాలు కొడుకు ఇక్కడే ఉన్నాను. మరి 15 సంవత్సరాల నుంచి ఉన్నామని చెప్పారు ఇప్పుడు మీరు? అంటే ఇక్కడికి వచ్చి అటు ఆ గోదావరి ఏటాడు, ఆ గోదావరి మానేశాం, ఇక్కడికి వచ్చి 15-20 సంవత్సరాలు అయి ఉంటుంది. మరి మీరు ఇక్కడే ఉన్నారు, మీ పాప మీ మనవలు మనవరాలు అందరూ ఇక్కడే ఉన్నారు, ఇక్కడే పెళ్లి చేశారు మా మనవడికి, అందరు ఇక్కడే ఉన్నారు. మీకు ఇక్కడ లైఫ్ ఎలా ఉంది, జీవితం ఎలా ఉంది? జీవితం ఏముందండి, మామూలే. పేద ఆరోగ్యం ఉంటది, ఇక అన్నం తింటాం, దిమ్మలు ఆగి పడుకోవడం. ఇలా జీవితం అంతా ఇలా వెళ్ళిపోవచ్చు మీకు? ఇంకేం చేస్తామండి మరి, చచ్చి వరకు మనకి ఇలా జీవితం, ఏ బాధ లేకుండా వెళ్ళిపోతే ఏ బాధ ఉండదు. ఏ బాధ లేదు. ఇక్కడ మీకు ఎటువంటి భయాలు ఉంటాయి? భయాలు గీయాలి మనకి ఏమి ఉండవండి. ఏముండవు? ఇక్కడ దొంగలు వస్తారు, పెద్ద పుల్లలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి. మనకి వరద వస్తే? వరద వచ్చి పైకి వెళ్ళిపోతాం. బోట్ ఉంది కదా, బోట్ వచ్చి నామ కట్టేసి లేకపోతాడు. ఎక్కడ మనకి అనుకూలంగా ఉందో అక్కడికి వెళ్ళిపోతాం. ఎంత వరద వచ్చినా మీకు భయం లేదు? భయం లేదు. మీకు ఎప్పుడైనా వరద వల్ల ఎప్పుడైనా మీకు ప్రమాదాలు జరిగినాయా, వేటప్పుడు కానీ అలాంటప్పుడు కానీ? ఇప్పుడు వేటకు వెళ్తుంటారు కదా, వేటకు వెళ్తున్నప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి? ఎలాగైందండి, గాలి ఎక్కువ వచ్చేది, గాలి ఎక్కువ వచ్చేది అందుకే ప్రమాదం. ఏమవుతుంది గాలి ఎక్కువ వచ్చేస్తే? కష్టం కదా, అల్లలు వస్తాయి, పెద్ద పెద్ద అల్లలు వస్తాయి. అల్లలు వచ్చాడే బాగా. పడవ కొట్టుకెళ్ళిపోద్దా? పడవ కొట్టుకెళ్ళలేమండి, ఏదో కొట్టుకు శబరి ముచ్చట్లు తాత చెబుతుండగానే కారు మబ్బులు కొమ్ముకున్నాయి. వెంటనే పడవను పటిష్టం చేసే పనిలో పడ్డాడు, లేకుంటే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది కదా. Thank you.
అదేంటో నేను స్టోరీ చేసిన చాలా చోట్ల అక్కడే బతికేయాలనిపిస్తుంటుంది. ఇక్కడైతే ఇంకా హాయిగా ఒక పడవనుకుని కడ వరకు జాలర జీవితం గడపాలనిపిస్తుంది. ఇది చూశాక మరి మీకేమనిపిస్తుందో చెప్పండి.